తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామ రెవెన్యూ సహాయకులు ముట్టడించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు దర్పల్లి మండల వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తహసీల్ ఆఫీస్ ను ముట్టడి చేశారు. వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ 78 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ వైఖరితో వీఆర్ఏల జీవితం ఆగమ్య గోచరంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఆర్ఏ అసోసియేషన్ మండల అధ్యక్షుడు హరిచరణ్, సభ్యులు గంగాధర్, శ్రీకాంత్, రోజాతో ఇతర గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తహసీల్దార్ కార్యాలయము దిగ్బంధించాలని ఈ రోజు పిలిపించారు కాబట్టి ఈ రోజుతో 78 రోజులైనా కూడా స్పందించడం లేదు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఆలోచించి రాష్ట్ర జేఏసీ ఏం చెప్పిందంటే ఈ రోజు తహసీల్దార్ కార్యాలయాలు ముట్టడించాలని చెప్పడం జరిగింది. మేము గత 3 రోజుల కింద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్లో జిల్లా నాయకత్వం కూడా జిల్లా జేఏసీ కూడా ఇది ఎన్నో కార్యక్రమాలు చేయమని చెప్పారు కాబట్టి అంతరాయం కలగకుండా ఎవ్వరిని అరెస్టులకు తోవజూపకుండా ఇదొక్కటి చేద్దామని మా జిల్లా నాయకత్వం నిర్ణయించడం జరిగింది. ఈ రోజు 4 గంటల టైంలో మరి ఒక వీఆర్ఏ నందిపేట మండల్ నూత్పల్లి వీఆర్ఏ ఈ రోజు అతనికి ఆత్మ చేకూరాలని దాన్ని కూడా నివాళులు అర్పించినాం. మరి దీంతో మా వీఆర్ఏలు ఇట్లా సస్తుంటే గవర్నమెంట్ ఇంత చలనం లేదు కాబట్టి దీంతోనన్నా దిగ్బంధిస్తే మరి చలనం వస్తుందేమో అని దాని ప్రకారంగా ఈరోజు జిల్లా కమిటీ, డివిజన్ కమిటీ, మరి రాష్ట్ర కమిటీ పిలిపించింది కాబట్టి